నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రచించిన దేవుణ్ణి చూసినవాడు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ జ్యోతి మాసపత్రికలో 1964 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. గవరయ్య పెళ్ళం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దుల్లో దురాక్రమణ చేసిందని, యుద్ధం జరుగుతున్నదని వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మర్చిపోయారు కూడా. ఆడది లేచిపోవటంలోని విశిష్టతను ఆ ఊరి వారు ఒక్కరే గుర్తించారా అనిపిస్తుంది. అంత తెలుగుదేశంలోనూ రోడ్ల కూడలిలో కాఫీ హోటల్లో ఆ ఊళ్ళో ఒకటే హోటల్ ఉంది. పొలం గట్లన పంచాయతీ బిల్డింగ్ దగ్గర పురుషులు, పెరటి గోడల దగ్గర బావులు, నీలాటి రేవుల దగ్గర ఆడవాళ్ళు. ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. ఒట్టి లేచిపోవటమే అయితే ఇంత సంచలనం కలిగించకపోను. అందులోనూ ఎందుకు పనికిరాని ఎదురింటి అరుగు మీద మిషన్ కుట్టు పనివాడితో లేచిపోవటమే మరీ విడ్డూరంగా ఉంది. ఇంతకన్నా మరో ఏ పెద్ద మనిషితో లేచిపోయినా ఇంత అప్రతిష్ట ఉండకపోనని ఊళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువతులు గౌరయ్య భార్య తమను నిష్కారణంగా అవమానించినట్లు, అన్యాయం చేసినట్టు బాధపడ్డారు. వాడిలో ఏం చూసి లేచిపోయిందత్త అని మూడోసారి అడిగింది ఓ అత్తని ఒక పడుచుకోడలు తన కుతూహలం ఆపుకోలేక. పోనీ, నువ్వే వాడితో లేచిపోకపోయావు, నీకు తెలుసొచ్చును అంది అత్తగారు విసుగుతో కోపంతో. గవరయ్యకు బాగా శాస్త అయ్యింది అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలము తీర్మానించారు. గవరయ్యను చూసి జాలిపడినవాడు, సానుభూతి తెలిపినవాడు ఒక్కడూ లేడు. గవరయ్య అంటే ఆ ఊళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఇగుడు దిగుడుగా ఉంటాడు. మొహం మీద స్ఫోటక మచ్చలు, పెదాలు లావుగా మోటుగా ఉంటాయి. కనుబొమ్మలు గుబురుగా, గొంగళి పురుగులు అతికించినట్లుంటాయి. ఊరికి శివారణ ఉన్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య ఉంటాడు. నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని అన్నాడు కన్నులు అరమూసి అవధాని. అవధాని ఆ ఊళ్ళో ధర్మకర్త. మునుసుబు జలపతి, కరణం నరసింహము తాలూపారు. దాంతో మరి కాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యం లాంటి పై వాక్యానికి వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త. వేణుగోపాలస్వామి ఊరకే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇహరి ఈ రెండో ఆవిడ చావు కన్నా ఘోరమైన పని చేసి ఊరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా, ఒక్క మంచి మాట చెవిన పెట్టాడా అన్నాడు. మునుసుబు చలపతి చేతికర్రను నేల మీద తాటించి అన్నాడు, ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడటండి, కర్కోటకటండి గవరయ్య, ఎంత అహం ఎంత పొగరు. మరే పాపపు సొమ్మండి పాపిష్టి ఆర్జితం, దాని ఫలితం ఊరికే పోతుందా? మన కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి ఇవ్వమంటే తరివి తరివి కొట్టాడట అన్నాడు కరణం. గవరయ్య 20 ఏళ్ల వాడుగా ఈ ఊరొచ్చాడు. ఈ ఊళ్ళో అతనికి ఓ మేనత్తుంది. తల్లిదండ్రి లేని అతను ఈ మేనత్త దగ్గరకు వచ్చి పడ్డాడు. వస్తూనే కొంత డబ్బు కూడా తీసుకుని వచ్చాడు. ఈ ఊరికి 2 మైళ్ళ దూరంలోనే టౌన్ ఉంది. రోజూ ఉదయమే టౌన్కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వచ్చేవాడు. కొన్నాళ్లకు తోళ్ల వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ హరిహరి అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో ఇది చాలా పాపం అని బెడిసి కొడుతుందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవ చేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు. జంతువులేం కర్మ, మనుషులు తోలునే అమ్ముతాను, మరీ పల్చన కాబట్టి పనికిరాదు అని సమాధానమిచ్చాడట గవరయ్య. గవరయ్య ఒంటెత్తు మనిషి, ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వటం ఎవరూ చూడలేదు. అదీగాక గవరయ్యకి పాపం పుణ్యం అని భేదాలున్నట్టు కూడా తెలియదు. ఈ 20 ఏళ్లలోనూ అతను 100,000 రూపాయలకు పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు ఉదారులు ధర్మపరులు కాబట్టి అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్కిక సుఖం కోసం దాన ధర్మాలు చెయ్యమని, గుడి మంటపం కట్టించమని, పాఠశాల బిల్డింగుకు చందా ఇవ్వమని, సప్తాహాలు చేయించమని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పారు. గవరయ్య గుండ్రంగా లోతుగా ఉన్న కళ్లను కుంచించి మూటైన పేదాల మధ్య చుట్టను నొక్కిపెట్టి విసుగ్గా విసురుగా, నేనొక్క కాని ఇవ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి అనేవాడు. ఒక మంచి లేదు, మర్యాద లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా.
అతనికి 100,000 రూపాయలు ఉండటం వలన అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి. గౌరయ్య మేనత్త గారింటికి చేరిన కొద్ది రోజుల్లోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్యను ఎక్కడికి పంపేవాడు కాదు, పూరిగిళ్ళకు కూడా వెళ్లేది కాదు. మేనత్త, భార్య, గౌరయ్య ముగ్గురు మూడు దెయ్యాల్లా ఉండేవారు. ఒక పుకారు కూడా ఊళ్ళో ఉండేది, గౌరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూ ఉంటుందని. ఊళ్ళో ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి నిద్రపోయే వేళ భూత వైద్యుడెవడో వచ్చి అర్ధరాత్రి ప్రయోగాలు చేస్తాడని, ధూపాలు వేస్తాడని చెప్పుకుంటూ ఉంటారు. ఇంత ఒంటరిగా సంఘ జీవితంలో కలవకుండా వీళ్ళు ఎలా ఉంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గౌరయ్య పుట్టిన ఊరు నుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ ఊరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతూ ఉండేవాడు. అతను గౌరయ్యను గురించి భోగట్ట అందజేశాడు. గౌరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జూదము, తాగుడు రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీస్ చేశాడట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువలన గౌరయ్య తండ్రి పొరుగుళ్ళు ఒక ఆవిడ నుంచుకున్నట్ట. గౌరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డ పేరు వలన గౌరయ్యతో ఎవరూ కలిసేవారు కాదు. ఆఖరికి ఆ ఊరి బళ్ళో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించిన ఆయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గౌరయ్య తండ్రికి ఎడతెగని వైరం. భూస్వామి పలుకుబడి దైవభక్తి ఉన్నవాడు. ప్రతి ఏటా సుబ్బారాయుడు షష్ఠి ఉత్సవాలు, అన్నసంతర్పణలు చేయించేవాడు. గౌరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ ఉత్సవాలలో గలాభ చేయించేవాడు. ఒకనొక ప్రాణావసర సమయంలో గౌరయ్య తండ్రి చేత ఇచ్చిన దానికన్నా 2 రెట్లకు తనఖా రాయించుకుని ఉన్న భూమి కాస్త అన్యాయంగా కాజేశాడని గౌరయ్య తండ్రి ఆరోపణ. కానీ ఊళ్ళో పెద్దలు ఒక రౌడీ మాటలు నమ్మేటంత అవివేకులు కారు. అదేగాక వాళ్ళు చాటుమాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్ధతి మీద చేస్తున్నారు కాబట్టి పెద్ద మనిషి, పరమభక్తుడు అయిన భూస్వామి ఇలాంటి అక్రమం చేస్తాడని కలలో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలుచుకోలేదు. గౌరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడిన తండ్రి ఒక కుక్క పిల్లను, 2 పిల్లిపిల్లలను తెచ్చిచ్చి వాటితో ఆడుకోమనేవాడు. మనుషుల కంటే ఇవే నయం అనేవాడు రోగిష్టి భార్యతో. అలా గౌరయ్య బాల్యమంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్లకు రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవటంతో గౌరయ్య తండ్రి దొండగాలు ఎక్కువైపోయాయి. గౌరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బు కోసం చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈమెకు చివరి రోజుల్లో వైద్య సహాయం చేయించలేకపోవటం, భూస్వామి అక్రమం వల్లనేనని ఆలోచించిన గౌరయ్య తండ్రి మరీ పేటరేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలో నుంచి వస్తూ ఉండగా ఎవరో వాడి తల 2 చెక్కలయ్యేటట్లు ఇనుపకడ్డీతో కొట్టారు. భూస్వామి తన అనుమానమంతా గౌరయ్య తండ్రి మీదే ఉందన్నాడు. గౌరయ్య తండ్రిని అరెస్టు చేశారు, కేసు మోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా చూడకపోయినా భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞలను దైవాజ్ఞగా శిరసావహించారు. గౌరయ్య తండ్రికి యావజ్జీవ శిక్ష పడింది. తండ్రి ఆఖరి మాటగా కొడుకుతో, ఎవ్వరిని నమ్మకు, నీ కాళ్ళ మీద నుంచో, ఈ మనుషులందరూ దొంగ వేధవలు, విష సర్పాలు అని చెప్పి మరీ పోలీసులతో వెళ్ళాడు. తల్లి లేని, తండ్రి లేని గౌరయ్య ఆ ఇంట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో 2 రోజులు తిండి తిప్పలు లేక ఇంట్లో మూలగా కూర్చుని 14 ఏళ్ల గౌరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవరూ ఆ ఛాయలకు రాలేదు, పలకరించలేదు. రౌడీ, హంతకుడు అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించి ఉంటాయని, వీడికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని ఆ ఊళ్ళో మంచివాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గౌరయ్యకు జ్వరం వచ్చింది. మందు లేదు, మాకు లేదు. జ్వరం స్ఫోటకంలోకి మారింది. ఆ ఇంట్లో నుంచి రాత్రిళ్ళు అమ్మా చచ్చిపోతున్నానే అనే కేకలు వినవచ్చేవి, భయంకరంగా, దీనంగా. మసూచి అని తెలియగానే ఆ పొలిమేరల్లో కూడా జనం నడవటం మానేశారు. ఈ కొడుకు కూడా పోతే ఊరికి పేడ వదులుతుందన్నారు కొందరు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఓ గుర్ర బండి గౌరయ్య ఇంటి ముందాగింది. దానిలో నుంచి 40 ఏళ్ల స్త్రీ దిగింది. ఒంటి నిండా నగలున్నాయి. మనిషి బలంగా, పుడుగ్గా ఉంది. చెంపల దగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధి వీధంతా వింతగా ఆమె కేసి చూస్తూ నుంచున్నారు. కానీ ఆమె పక్కకి కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు పెట్టెలన్నింటినీ లోపల పెట్టి తలుపులు దబాలన వేశాడు. నౌకరు ద్వారానే ఆమె గురవయ్య తండ్రికి ఇలాక ఉన్న ఆవిడని, 6 నెలలు పుణ్యక్షేత్రాలు సేవించి 2 రోజుల క్రితమే తిరిగి వచ్చిందని, గౌరయ్య తండ్రికి యావజ్జీవ శిక్ష పడటము, కొడుకు దిక్కులేని వాడై ఉండటము తెలిసి ఎకాయకిని సామాన్లు పట్టించుకుని ఈ ఊరు వచ్చేసిందని తెలిసింది.
అంతే, ఆనాటి నుండి గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బు నుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా ఉన్నా ఆమె లక్ష్యం చేయలేదు. తండ్రితో సంబంధం ఉన్నంత మాత్రాన ఈ చేతకాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవటంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకు చెప్పి చూశారు. కానీ ఎవ్వరినీ లక్ష్యం చేయని గుణం ఆమెలో ఉంది. కొన్నాళ్లకు ఒక పిల్లను వెతికి తెచ్చి గవరయ్యకు పెళ్లి చేసింది. గవరయ్య 20వ ఏట ఆమె మరణించే ముందు గవరయ్యకు తన నగలు 10,000 రూపాయల నగదు ఇచ్చేసింది. తర్వాత అతని ఊరిలో మేనత్త ఇంటికి రావటం, తోళ్ల వ్యాపారం చేయటం, 7-8 ఏళ్లకు మొదటి భార్య పోవటం ఊళ్ళో అందరికీ తెలిసిందే. ఈ చరిత్ర అంతా ఆ గాజుల వర్తకుడి ముఖత విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్య భావం ఈసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు. వీడు చిన్నతనం నుండి పీళ్ళులతో కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవరుచుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీ చేత. ఇంతటి అమానుషుడు వచ్చి తమ ఊళ్ళో పడ్డాడే అనే బాధ ఒకవైపున పీడించింది నలుగురిని. అయినా అవధాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు. గవరయ్య దుర్మార్గుడు నిజమే, వికృత రూపుడు అదీ నిజమే, పిసినిగొట్టు, ఎవరికి కాని రాల్చడు అదీ ఒప్పుకున్నాం, ఒంటెత్తు మనిషి సభ్యత లేనివాడు అది అందరికీ తెలుసును. అయితేనే ధనవంతుడు, ఆ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించేటట్టు చూస్తే అతనికి పెద్దలకి ముక్తి ఉంది. ఇంత ఉదారాశయంతో ఎన్నో విధాల ఎన్నోసార్లు గవరయ్యను కదిపి చూశారు. వేణుగోపాలస్వామి ఉత్సవాలన్నారు, మంటపం కట్టించాలన్నారు, ఒకవైపు ఒరిగిన ప్రాకారం బాగు చేయించాలన్నారు. దేనికి గవరయ్య లొంగి రాలేదు. చివరికి గుళ్ళోకొచ్చి దైవ దర్శనం చేసుకుని ప్రసాదమన్నా తీసుకోమన్నారు. అది ఖర్చులేని పని. ఎప్పటికైనా గవరయ్య రాతి గుండెలలో భక్తి విత్తనం నాటుకుంటుందని వాళ్ళ ఆశ. కానీ ఏనాడు గవరయ్య గుడి ఛాయలకు కూడా రాలేదు. ఒక తోటివాడు నాస్తికుడై పాపి అయిపోతూ ఉంటే ఊరుకోలేని మంచితనం వలన, కార్యదీక్ష వలన ఊరి పెద్ద అతని మీద బహిష్కరణాస్త్రం ప్రయోగించాడు. కానీ అదేమీ పనిచేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు మొదటి నుండి. చాకలి, కోమటి, మంగలి అతనికి చాటుమాటుగా వాళ్ళ వాళ్ళ సేవలు అందించడం మానలేదు కూడా. నిక్కచ్చిగా వాళ్ళందరికీ జీతాలు ఇస్తాడేమో, గవరయ్య బేరాన్ని పోగొట్టుకోవటానికి వాళ్ళు ఎవ్వరూ ఇష్టపడలేదు. మొదటి భార్య కాలు జారి నూతిలో పడి మరణించినప్పుడు అవధాని తదితరులు గవరయ్యను పరామర్శించారు. ఇదంతా కర్మఫలితమని, ఇప్పటికైనా మేలుకోమని హెచ్చరించారు. కానీ గవరయ్య ఖాతరు చేయలేదు. పైగా 7 ఏళ్లలో తనకన్నా 15 ఏళ్లు చిన్నదైన ఒక పిల్లను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పిల్ల అందం మాట ఎటున్నా ఫ్యాషన్గా అలంకరించుకునేది. ఆమెను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడని గవరయ్యను గురించి అనుకునేవారు. అయితే ఆమె అయినా ఇల్లు దాటి ఈవలకొచ్చేది కాదు. ఎవరైనా కుతూహలం కొద్దీ వెళ్ళి పలకరిస్తే కబుర్లు సరదాగా చెప్పేది. ఎవరైనా గవరయ్య రూపాన్ని గురించి కానీ వయసు గురించి కానీ వ్యంగ్యంగా హేళన చేస్తే ఆయన చాలా మంచివారు అనేదిట. 4 రోజులకు ఒకసారి పక్క టౌన్కి బండి మీద వెళ్ళి సినిమా చూసి వచ్చేదిట. గవరయ్య తన నిబంధనలను ఈ భార్య విషయంలో సడలించాడని ఆశ్చర్యపోయారు. కానీ ఆ సడలింపు కూడా కొంతవరకే. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అలాగ మనుషులకి ఊళ్ళో జరిగిన సంఘటనలకి దూరంగా ఉండవలసిందే. ఎదురింటి అరుగు మీద ఉన్న మిషన్ కుట్టువాడితో ఈమె లేచిపోవటం దాకా అంత చనువు ఎలా ఏర్పడిందో ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ దుస్సంఘటనతో మునుసుగు, కరణము తదితరులు మాత్రం మహదానందం పొందారు. కటిక చీకట్లో వాళ్ళకు మళ్లీ ఆశాకిరణం గోచరించింది. ఇనుము వేడెక్కినప్పుడే సాగొట్టాలన్నారు. 4 కలిసి ఒకరోజున గవరయ్య ఇంటికి వెళ్లారు. ఇల్లు చాలా పెద్దది, మండువా లోగిలి, ఇంటి చుట్టూ పెద్ద దొడ్డి, వెనకాల గెడ్డివాము, దూడలపాక, చెట్లు చేమలు ఉన్నాయి. ఆ పైన ఇంకేమి ఇళ్ళు లేవు, అవన్నీ పొలాలే. మేనత్త ఉన్న చిన్న లోగిలిని క్రమక్రమంగా పెంచే ఇంత ఇంతించేశాడు గవరయ్య. ఆ ఇల్లు అన్ని ఇళ్లల్లా ఉండదు, కళకళలాడుతున్నట్టుగా ఉండదు. ఏదో భయంకరమైన ఏకాంతం ఆ ఇంట్లో పేరుకున్నట్లుంటుంది. రాత్రిళ్ళు దెయ్యాలు గదిలో నుంచి గదిలోకి వంకరకాళ్లతో తిరిగి తిరిగి పగటివేళ అటక మీద చూరుమూలల్లోనూ దాక్కున్నట్టుంటుంది. పలుకుబడి, స్తోమతు, సహజంగా ధైర్యము ఉన్న ఆ నలుగురికి ఆ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే కొంచెం బెదురుబెదురుగా ఉందన్నమాట నిజం. గోడకు చేరబడి కళ్ళు మూసుకుని ఉన్నాడు గవరయ్య. బనీన్లో నుంచి అతని బలిష్టమైన రొమ్ము, కండలు, మసూచికపు గుంటలతో గాట్లు తిన్న తుమ్మబాదుల్లా ఉన్నాయి. అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచి చూశాడు.
కళ్ళు ఎర్రజీరలతో తాగినవాడి కళ్ళలా ఉన్నాయి. అవధాని మునుసబు కారణము మరొక పెద్ద మనిషి తేరు చూస్తున్న గవరయ్యకు దగ్గరగా ఉన్న బల్ల మీద కూర్చున్నారు. గవరయ్య ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. నీకు రావాల్సిన కష్టం కాదోయ్ గవరయ్య, నిమ్మకు నీరోసినట్టు ఉండే స్వభావం నీది. అసలు ఒకరు జోలీసు ఉంటే నీకు అక్కర్లేదు. విషయం తెలియగానే అరే పాపం అని మనసు కొట్టుకులాడిపోయిందంటే నమ్ము అన్నాడు కరణం. గవరయ్య మాట్లాడలేదు, అలాగే చూస్తున్నాడు. పన్నులు కట్టడంలో కానీ పాలేళ్లకు జీతాలు ఇవ్వటంలో కానీ తన ధర్మం తాను టైముకు నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడూ తన దగ్గర ఉంచుకోలేదు. సుబ్బయ్య గాడికి సాలు తిరక్క ముందే ధాన్యం కొలిచిచ్చేసేట గవరయ్య. వాడు తెగ చెప్పుకోవటమే మకామందు, మహా దొడ్డ మనిషి అని అన్నాడు మునుసువు. గవరయ్య అలాగే చూస్తున్నాడు. అతను వీరి మాటలు వింటున్నాడో లేదో తెలియదు. కానీ ఒక్క మాట గవరయ్య బాబు, మందంగా గంభీరంగా అందులోనే ఒక విశేషమైన దయా మృదుత్వాన్ని కలిపి వాచా చమత్కారి అయిన అవధాని ధర్మకర్తృపు హోదాతో పలికాడు. భగవంతుడి ఆసరా లేకుండా ఎటువంటి వాడు ఈ సంసార సాగరాన్ని సుఖంగా దాటలేడనుకో. నువ్వా ఉత్తముడివి, మూక్కుకు సూటిగా పోయేవాడివి. అయితేనే నీ వ్యాపారం ఉంది చూడు, అది కేవలం ధర్మ విరుద్ధమని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు చేశారు మనుషులు, అందుకని పర్వాలేదు. కానీ ఒక్కడు చెప్పారు, ఏమైనా ఆ భగవంతుణ్ణి స్మరించటం మానకుండా ఉంటే అన్ని కష్టాలు మంచులా విడిపోతాయి. ఫలం పుష్పం పత్రం తోయం అన్నారు భగవానుడు అల్ప సంతోషి. క్రమంగా అందరి ముఖాల్లోనూ విజయాన్ని సూచించే నవ్వలముకుంది. ఎప్పుడూ కసురుకుని విసుక్కునే గవరయ్య ఈవేళ మౌనంగా ఉన్నాడు. అభేద్యమనుకున్న కోటగోడకు పగులు ఏర్పడింది. ఇంకా మెల్లమెల్లగా గవరయ్యను మార్చేయొచ్చుననే భావం వాళ్లలో ఏర్పడింది. అందరూ లేచారు, వెళ్ళొస్తామన్నారు. కానీ గవరయ్య అలాగే శిలాప్రతిమలా కళ్ళప్పచెప్పి చూస్తూ కూర్చున్నాడు. ఒక ఏడాది గడిచింది. అప్పుడప్పుడు కరణం మునుసుబు వగైరాలో గవరయ్య ఇంటికి వచ్చిపోతున్నారు. గవరయ్యను దైవదర్శనానికని హరికథని మరొకటని చెప్పి పిలుచుకు వెళ్తున్నారు. ఊళ్ళో వాళ్ళు కూడా గవరయ్య వీధిలో వెళ్తూ ఉంటే నమస్కారాలు పెడుతున్నారు. గవరయ్య మాత్రం ఏమీ మాట్లాడడు. మంత్రించిన వాడిలా ఆ దేవాలయంలో కానీ హరికథలో కానీ కూర్చుంటాడు. ఒక్కొక్కసారి సగంలో చటుక్కున లేచి వెళ్ళిపోతాడు. పెద్దలు తల పంకించి రాక్షసముండా కొడుకు ఒక్కరోజులో మారతాడా అనేవారు. మారకేం చేస్తాడు, సంఘాన్ని ధర్మాన్ని కాదని ఎక్కడికి పోతాడో ఈ వీడు అనేవాడు అవధాని. వేణుగోపాలస్వామి గుడి ప్రాకారం పూర్తిగా పడిపోయేటట్టుంది. ఇంకా జాగు చేస్తే లాభం లేదనుకున్నారు ఊళ్ళో పెద్దలు. 25,000 ఉంటే గానీ ఈ పని జరగదు. అంత మొత్తానికి ఒక్క గవరయ్య తప్ప ఇవ్వగలిగిన వాడు మరొకడు లేడన్నారు. ఈ ఏడాదిలోనూ గవరయ్య చాలా లాభాలు సంపాదించాడు. తోళ్ల వ్యాపారం అలా ఉండగా పట్టణంలో నూనె మిల్లులో 30 వాటా కొన్నాడు. ఒక్క వేరుశనగ నూనెలోనే 1 లకారం వచ్చిందని ఊరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్ధికి కారణం అతనిలో పొడసూపిన దైవభక్తి అని వాళ్ళనుకోవటమే కాకుండా అతను ఏమారిపోతాడేమోనని అతని వద్ద మరీ మరీ పనిగట్టుకు చెప్పేవారు. ఒక మంచి రోజున మునుసుబు కారణము ధర్మకర్త ఇంకో ఊళ్ళో మోతుమరులు అందరూ కలిసి గవరయ్య ఇంటికి వెళ్ళి ప్రాకారోద్ధరణను గురించి చెప్పారు. అతనే పూనుకోవాలన్నారు. నీ పేరు చిరస్థాయి అయిపోతుంది గవరయ్య, నీ పేరు మీదుగా రోజు పూజా పునస్కారాలు జరిపిస్తాం అని చెప్పారు. దేవుడికి అసలు గూడెందుకు, ఆ గూడు చుట్టూ గోడెందుకు అన్నాడు గవరయ్య చుట్ట చివరిని నోట్లో నవ్వులుతూ. నిశ్చేష్టులయ్యారందరూ. అపచారం అపచారం అని ల్యాంపులు వాయించుకున్నాడు కరణం. ధర్మకర్త కరణానికి కన్నుగీటాడు. గవరయ్య వేసిన ప్రశ్న సామాన్యమైనది కాదు. తత్వవేత్తలని మహర్షుల్ని కూడా 30 పెట్టిన జటిల ప్రశ్న అది. అయితే గవరయ్యలో మనకు తెలియకుండానే గొప్ప సాధన జరుగుతోంది. 4 రోజులు మనం ఓపికపడితే గవరయ్య వంటి పెద్ద మనిషి తన ప్రశ్నకు తనే జవాబు పొందుతాడు. భగవద్ అనుగ్రహం నేరుగా ఒక్కసారి రాదోయ్, అంచెలంచెలుగా వస్తుంది. అలాగ వచ్చిన రోజున గవరయ్య, ఏది మన గౌరయ్యే, వచ్చి ఇదిగో అవధాని గారు ఈ 10,000 దగ్గరుంచండి, ప్రాకారం కట్టించేయండి అని అనడు. గవరయ్య ఎప్పుడూ చెయ్యనివాడు అవధానికి నమస్కారం చేశాడు.
సెలవు తీసుకోండి, నాకు పనుంది, టౌన్కి వెళ్ళాలి అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవధాని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అవధాని, జయించావోయ్, తల వంచి నీకు నమస్కరించాడు కూడా. వీణ్ణి తగలయ్యా, మారుతున్నాడయ్యా, మారిపోతున్నాడు అన్నాడు కరణం హుషారుగా. ఈ వర్షాకాలం వెళ్ళేసరికి, ఏది నేను చెప్తున్నానుగా, 25,000 తెచ్చి మన ముందు పడేస్తాడు, ఆ ప్రాకారంతో పాటు మన ఇళ్ళకు కూడా ప్రహరీ గోడలు లేస్తాయి అన్నాడు ముసిముసి నవ్వులతో, మీసాల్లో నవ్వుకుంటూ మునుసువు. వర్షాకాలం రానే వచ్చింది. రావటంలో మంచి ఊతంగా, కోపంగా, బలంగా వచ్చింది. కుంభవృష్టిగా వర్షం, దట్టమైన మేఘాలతో నల్లబడిన ఆకాశం, మెరుపులు ఉరుములు, ప్రకృతి పెళ్లి పందిరిలా హడావుడిగా ఉంది. రోడ్లు బురదైనా, కుచ్చిళ్ళను ఎత్తుపట్టుకునే ఆడవాళ్లు, అందులో కొత్తగా పెళ్లైన వధువులు సరదాగా పేరంటాలకు వెళ్తూ వస్తూ ఉన్నారు. రైతాంగం అంతా పొలం పనుల్లో పడిపోయారు. మునుసుపు పెళ్ళానికి కీళ్లనొప్పులు, అవధాని కూతురికి వేవేళ్ళు. అయినా గ్రామం ఉమ్మడి సౌఖ్యానికి అవేమీ ఆటంకంగా లేవు. కరణం విధవ చెల్లెలు కిటికీలో నుంచి ఎదురింటికి చుట్టంచూపుగా వచ్చిన బస్తీ అబ్బాయి కేసి అదే పనిగా చూస్తూ చెయ్యి ఊపుతున్నా, షార్టు సైటు మబ్బు నీడలు మూలాన అతనికి ఆ సిగ్నల్స్ కనపడటం లేదు. ఎండైనా వానైనా గ్రామం శివార్లలో ఉన్న కూలీ నాలిజను, మురికి గుంటలు, పందులు, జబ్బులు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. పంచాయతీ వాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగులో పేకాట నిరంతరం సాగుతోంది. ఇలాంటి చల్లని సుఖమైన వాతావరణంలో పిడుగు వంటి వార్త చటుక్కున ఊరంతటిని దద్దరిల్ల చేసింది. మునుసుబు, ఒకరిద్దరు పెద్దలు మునుసుబు ఇంటరుగు మీద కూర్చుని శాలువ కప్పుకొని వెచ్చగా చుట్టలు కాలుస్తూ ఆధ్యాత్మిక గోష్ఠి సలుపుకుంటున్నారు. ఆ సమయంలో పానకాలు అక్కడికి పరిగెత్తుకునొచ్చాడు. వాడి కళ్ళల్లో విపరీతమైన కంగారుంది. వాడి వాలకం చూస్తే వాడి వెనకాలే భూకంపమో వరదో గ్రామానికి వచ్చినట్టుంది. ఏమిరా, ఏం జరిగిందిరా అన్నాడు మునుసుబు. అదొచ్చిందండి, తిరిగొచ్చిందండి అన్నాడు పానకాలు. 2 నెలల క్రితం మునుసుబు గారి గిత్తదోడ కట్టు తప్పించుకుని పారిపోయింది. మునుసుబు చిరునవ్వుతో, అయితే ఇంకేం, నేనొచ్చి చూస్తానులే, కొట్టంలో కట్టే అన్నాడు. గిత్త కాదు బాబు, గవరే పెళ్ళాం అన్నాడు పానకాలు మెల్లగా. అందరూ చటుక్కున నిటారుగా కూర్చుని, హా ఏమన్నావు అన్నారు ఏకకంఠంతో. పానకాలు చెప్పిన వివరణ ఇది. రాత్రి చాలా పొద్దుపోయాక పట్నంలో 2 ఆట సినిమా చూసొస్తున్నా బట్టలు కొట్టు నరసింహం ఊరు సమీపించే వేళకి రోడ్డుకు పక్కగా చెట్ల నీడలో ఎవరో కదులుతూ ఉండటం చూశాడు. అతనికి దెయ్యమేమో అని అనుమానమూ భయమూ కలిగి గుండెలు దడదడలాడాయి. అక్కడికి కాస్త దూరంలో పాకలో పడుకున్న పానకాలుడు కంగారుగా లేపాడు. ఇద్దరూ వచ్చి చూశారు. రేగిన జుట్టు, నల్లని మాసిన బట్టలు, నడవలేక ఒక్కొక్క అడుగు వేసే ఆడకూతుర్ని చూశారు. ఆమె చేతిలో చిన్న మూట ఉంది. ఎవరా అని దగ్గర నుంచి చూశారు. పోల్చలేకపోయారు, పలకరించారు. ఆమె మాట్లాడలేదు. ఆమె నడక వేగం హెచ్చించింది. వీళ్ళిద్దరూ అంత దూరం నుంచి ఆమెను అనుసరించారు. ఆమె పొలాలెమ్మటే వెళ్ళి గౌరయ్య ఇంటి పెరటిని అనుకున్న పాకలోకి వెళ్ళింది. ఆ పాక గౌరయ్య ఇంటి పెరటికి పొలాలకి మధ్యగా ఉంది. పాకలో కర్రపీళ్ళు, పాత సీనారేపు డబ్బాలు లాంటి చెత్తాచెదారం అంతా ఉంది. గౌరయ్యను లేపి చెప్దామంటే ఇంత రాత్రి వేళ లేపితే తంతాడని భయం వేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చి పాక వైపు వెళ్ళి చూశాడు. ఎవరో కాదు ఆ ఆడమనిషి, గౌరయ్య పెళ్ళమే. కడుపు చాలా ఎత్తుగా ఉంది. నెలలు నిండినట్టున్నాయి. గెడ్డి మీద పడుకుని మూలుగుతూ ఉంది. ఈ సంగతి గౌరయ్యకు తెలుసునంటావా అడిగాడు మునుసుబు. తెల్దు బాబు, తెల్లారగట్లనే లేచి టౌన్కి వెళ్ళిపోతాడుగా గౌరయ్య అన్నాడు పానకాలు. మునుసుబు తొందరగా లేచాడు. చెప్పులు వేసుకుని బయలుదేరాడు అవధాని ఇంటికి. దారి పొడుగునా అందరూ పలకరిస్తున్నారు. ఏం మునుసుబు, గౌరయ్య పెళ్ళం తిరిగొచ్చిందంటగా, ఈ ఊరు ఈ మడుసులు ఏమైపోతున్నారు బాబు, మంచి చెడ్డ పుణ్యం పాపం అన్నీ మట్టిగట్టుకుపోతున్నాయా, లేచిపోయి కడుపులు చేసుకున్నాళ్ళని మళ్ళీ ఏలుకుంటా ఉంటే ఊళ్ళో పిల్లలు రెచ్చిపోరటయ్యా, ఏమొచ్చింది బాబు ఈ ఊరికి పెద్దలకి అంది 60 ఏళ్ళు దట్టిన ఒక ఆవిడ అరుగు మీద నుంచిని. అవధాని ఇంటికి వెళ్ళేలోగానే మునుసుబుకి తెలిసిపోయింది. ఊరంతా గౌరయ్య పెళ్ళాం గురించే మాట్లాడుకుంటున్నారని అవధాని చాలా చిరాగ్గా కోపంలో ఉన్నాడు. మీకు తెలుసా అన్నాడు మునుసుబు మెట్లెక్కుతూ. ఆ బాల గోపాలానికి తెలుసును,
మునసవగిరి చేస్తున్న నీకే తెలవదు. ఎంత ధైర్యం ఉండి ఆ పాపిష్టిది ఊరు వచ్చిందిట. ధర్మ భయం దైవ భయం ఎక్కడైనా ఉన్నాయా అని. కాసేపట్లో కారణము, ఊరి పెద్దలు అందరూ అక్కడ సమావేశమయ్యారు. గవర యథాక్షణం ఆ చెడిపోయిన దాన్ని తరివేస్తాడో లేక తనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాడో తేల్చుకోవాలన్నారు. దానికి కారణం ఆ ఊరు చివర ఉన్న గూడెంలో ఎవరికో కలరా తగిలిందని, దానికి కారణం ఈ పాపిష్టిది ఊళ్ళో అడుగుపెట్టడమే అని ఒకరన్నారు. అవధాని పెద్దక్కగారు తలుపు రెక్క ఓరగా తీసి ఇలా అంది, మేమందరం సిగ్గుతో చచ్చిపోతున్నామండి. ఇలా బరితెగించిన వాళ్ళు ఊళ్ళో ఉంటే సంసారాల గతి ఏమవుతుందో ఆలోచించండి అన్నయ్య. మమ్మల్ని ఊళ్ళో ఉండమంటారో లేక గంగలో దూకమంటారో చెప్పండి అంది. ఇంతకీ గవరయ్య ఇంట్లో లేడుగా, రాగానే పెద్దలు మీరు వెళ్ళి చెప్పండి. మీ మాట వినకుండా ఉంటాడా ఆయన? ఏమైనా చెప్పండి అవధాని గారు. గవరయ్య ఇది వరకటి వాడు కాదు. పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. దైవభక్తి, అంతకన్నా మీరంటే భక్తి కలిగి ఉన్నాడు ఇప్పుడు అన్నాడు ఊళ్ళోకి పెద్ద కామందైన శేషగిరి. గవరయ్య మీద ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నావు అన్నాడు మునసుబు నిట్టూరుస్తూ గుడి ప్రాకారాన్ని 25 తలుచుకుని. గవరయ్య మేనత్తుంది కదా, ఆవిడేం చేస్తోంది, ఊరుకుందా అన్నాడు కరణం. ఏం మేనత్తలే బాబు, కాయిలా పడి మంచాన అంటుకుపోయి ఉంది పాపం, బాగా ముసిల్దైపోయిందిగా అన్నాడొకడు. కనుచీకటి పడే వేళ్లకు గవరయ్య ఇంటి ముందు సైకిల్ దిగాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అవధాని కరణం మునుసుబుని చూశాడు. కనుబొమ్మల పైకెత్తి ప్రశ్నార్థకంగా తలాడించాడు. అవధాని అంతా చెప్పాడు. గవరయ్య కళ్ళెర్రబడ్డాయి. అతని లావాటి పెదవులు వణికాయి. గబగబా వెళ్ళి మూలనున్న గుణపంచేత్తో పైకెత్తాడు. చంపేస్తాను తప్పుడు ముండని అని అరిచాడు. అవధాని కంగారుగా, వద్దు వద్దు, అంత పని అక్కర్లేదు గవరయ్య బాబు, నీ ధర్మనిష్ట తెలియదా? ఇప్పుడు మళ్ళీ కూనీ కేసు ఒకటా? నీ పీకే కాక మా పీకల మీద కూడా వస్తుంది. దాన్ని ఇంట్లో నుంచి తోలేసయ్యి చాలు అన్నాడు. గవరయ్య అతని మాటలు వినిపించుకోలేదు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఉండటం తమకే ముప్పని గ్రహించారు ఆ పెద్దలు ముగ్గురు. అక్కడి నుంచి జారుకున్నారు. గవరయ్య పాకలోకి వెళ్ళాడు. అక్కడ జీబురుగా చీకటి చీకటిగా ఉంది. పాత సామానులతో దుమ్ముతో నిండుంది. గవరయ్య పరకాయించి చూశాడు. ఒక పక్కగా నేల మీద వెల్లికలా పడుకున్న పెళ్ళాన్ని చూశాడు. దగ్గరగా వెళ్ళి గుణపం పైకెత్తాడు. ఇంతలో ఏదో సంశయం కలిగింది. ఇది చచ్చిందా బతికే ఉందా అనుకున్నాడు. మోకాళ్ల మీద వంగి మొహంలోకి చూశాడు. పీక్కుపోయి పాలిపోయింది మొహం. ఎండి అట్టలు కట్టిన జుట్టు అసహ్యంగా నేల మీద భుజాల చుట్టూ పరుచుకుని ఉంది. దీనంగా, మృత్యువిహల్వలాగా, భయంకరంగా, అసహ్యంగా ఉంది ఆమె మొహం. చిట్టి అని పిలిచాడు గట్టిగా. భుజాలు పట్టుకుని కుదిపాడు. చిట్టి కళ్ళు తెరిచింది. గవరయ్యను ఆనమలు పట్టింది. ఆమె కన్నులమ్మట నీళ్లు కారుతున్నాయి. వణుకుతున్న తన రెండు చేతులను పైకెత్తి నమస్కరించింది. నన్నేం చెయ్యకు, నేను వెళ్ళిపోతాను అంది నీరసంగా. తన తల్లి చచ్చిపోయే ముందు ఇలాగే తన తండ్రికి చేతులెత్తి దండం పెడుతూ దీనంగా చుట్టం జ్ఞాపకం వచ్చింది గవరయ్యకు. మళ్ళీ చిట్టి చేతులు రెండు కిందకు వేళ్లాడిపోయాయి. కాసేపు అలాగే కూర్చుని ఏమనుకున్నాడో లేచి లోపలికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు, ఒక గిన్నె నిండా అన్నము తీసుకొచ్చాడు. చిట్టి అన్నాడు. చిట్టి కళ్ళు తెరిచింది. లే, ఈ అన్నం తిను, తెల్లారగానే వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించక తెలిసిందా అన్నాడు. చిట్టి తల ఊపింది. గవరయ్య లేచి నుంచుని, తెల్లవారాక ఈ పాకలో కనిపించావా, నీకు చావు తప్పదు అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గవరయ్యకు అన్నం సహించలేదు. అతనికి కాళ్ళ కింద మంటలు పెట్టినట్టయింది. అవతల ఆకాశం మీద మబ్బులు దట్టంగా పట్టాయి. గాలి రివ్వుమని చెట్ల ఆకుల్లో నుంచి చప్పుడు చేసుకుంటూ ఇంటి చూరును తాకి వెర్రిగా అరుస్తూ వెనక్కి తిరిగిపోతోంది. పక్క మీద దొర్లుతున్న గవరయ్యకు కునుకు పట్టింది. గవరయ్యకు ఒక భయంకరమైన కలొచ్చింది. తన తండ్రిని తల్లిని ఒక స్తంభానికి కట్టి చుట్టూ మంటలు పెట్టారు. ఆ మంట పెట్టిన వాళ్ళు అవధానిలాగా, కరణంలాగా, మునుసుబులాగా కనిపించారు. తల్లి తండ్రి బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎర్రగా నల్లగా బూడిదలా కాలిపోయారు. ఆ బూడిదల నుంచి ఒక వ్యక్తి బయటకొచ్చాడు. ఆ వ్యక్తి గబగబా అడుగులేసుకుంటూ తన పెరట్లో పాక వైపు వెళ్ళాడు. ఆ వ్యక్తికి ఒక చేతిలో శంఖం, ఓ చేతిలో చక్రం ఉన్నాయి. నుదుటిన నామాలున్నాయి. గుళ్ళో తను చూసిన వేణుగోపాలస్వామి విగ్రహంలా ఉన్నాడు. వేణుగోపాలస్వామి కళ్ళమట నీళ్లు కారుతున్నాయి. దేవుడు ఏడుస్తున్నాడు.
చిట్టి పక్కల ఉన్న పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుని, నీకేం భయం లేదు, నేనున్నానుగా అని చిట్టిని ఓదారుస్తున్నాడు. ఇంతలో మండుతున్న కాగడాలు పట్టుకుని ఊళ్ళో జనం కేకలు వేసుకుంటూ వచ్చి పాకను అంటించేస్తున్నారు. పాక నలువైపులా భగ్గుమని అంటుకుంది. జ్వాలలు మిన్నుముడుతున్నాయి. దేవుడు మంటల్లో కాలిపోతున్నాడు. చిట్టి కాలిపోతోంది. నోరెరగిన చిట్టి పిల్లాడు కాలిపోతున్నాడు. ఉలిక్కిపడి లేచాడు గౌరయ్య. అతని నుదురంతా చెమటతో తడిసిపోయింది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి. హోరుమని గాలివాన, ఉరుములు, అంతా భయంకరంగా ఉంది. గౌరయ్య మొహం తుడుచుకున్నాడు. పక్కనున్న కోజాలోని ఒక గ్లాసుడు మంచినీళ్లు గడగడా తాగాడు. చీకట్లో నుంచి బయటికి చూశాడు. వానతో కలిసిన చీకటి, నల్లని విషంలాగా ఆకాశం మించి కారుతున్నట్లు, నల్లని పాపం సముద్రంలో పొంగుతున్నట్లు ఉంది. ఆ భయంకరమైన చీకటిలో ఈ మనుషులు, ఇళ్ళు, వాకిళ్ళు, భయాలు, కోరికలు అన్నీ అబద్ధంలా కనిపించాయి. ప్రకృతి యొక్క ప్రచండ తాండవంలో ఏదో సత్యం కొరడాతో చెళ్ళున కొట్టినట్లు అర్థమైనట్లు అనిపించింది. ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో వేణుగోపాలస్వామి గోపురాగ్రం మెరిసింది. గౌరయ్య మనసు లోతుల్లో ఏదో మెరిసింది. గౌరయ్య లాంతరు పట్టుకుని పెరట్లోకి వెళ్ళాడు. పెరడు చాలా పెద్దది. వర్షంలో తడుస్తూ గాలి ఊపుకు తట్టుకుంటూ పాక దగ్గరికి వెళ్ళాడు. పాకలో నుంచి కీచుగా గట్టిగా మూలుగులు వినపడుతున్నాయి. లోపలికి వెళ్ళాడు. బాధతో వలయం తిరిగిపోతుంది చిట్టి. చూడలేక దీపం అక్కడ పెట్టి బయటకొచ్చి నిల్చున్నాడు. అలా వర్షంలో చలిగాలిలో ఎంతసేపు నుంచున్నాడో తెలియనే తెలీదు. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. దగ్గరలోనే ఎక్కడో పిడుగుపడిన భయంకరమైన చప్పుడు. బాబోయ్ అని అరిచింది చిట్టి. గౌరయ్య ఒక్క నిమిషం సేపు నిశ్చేష్టుడయ్యాడు. ఇంతలో కేర్ కేర్ మన ఏడుపు వినిపించింది. కఠినమైన, అసహ్యమైన గౌరయ్య మొహం మీద లావాటి పెదవుల సందుల నుంచి వచ్చిన చిరునవ్వు తాలూకు వెలుగలుముకుంది. గౌరయ్య అంత వర్షంలోనూ అంత చీకట్లోనూ మెరుపుల సహాయంతో ఊళ్ళో మంత్రసాని కోసం పరిగెత్తుకెళ్ళాడు. ఉదయం 8 గంటలైంది. గౌరయ్య ఇంటి వరండాలో అవధాని, కరణం, శేషగిరి, మునుసుబు అందరూ కూర్చుని ఉన్నారు. వర్షం తగ్గి లేత ఎండ కాస్తోంది. ఆ ఎండలో రాత్రంతా తడిసిన చెట్ల ఆకులు, పచ్చిగా గౌరయ్య ఇంటి మీద వాలిన కాకి, నల్లని రెక్కలు మెరుస్తున్నాయి. అవధాని, మునుసుబు వాళ్ళ మొహాలు మాత్రం మెరవటం లేదు. నిరాశాహతమైన వారి కళ్ళల్లో కోపం సుళ్ళు తిరుగుతోంది. గుమ్మమావతల వాళ్ళ వెనకాలే వచ్చిన వెట్టివాడు, ఒకరిద్దరు నౌకర్లు తమరేం చెప్పినా చేసేస్తామన్నట్లుగా విధేయత, పట్టుదల మూర్తీభవించినట్లు చేతులు కట్టుకునుంచున్నారు. కాసేపటికి ఇంట్లో నుంచి గౌరయ్య వచ్చాడు. నడుస్తున్న ఇనుప గడ్డర్లా ఉన్నాడు. చిన్న కళ్ళు కుంచించి సూటిగా నిర్లక్ష్యంగా వాళ్ళకేసి చూశాడు. అవధాని భీకరంగా కంఠం మార్చి, ఇట్లా చేస్తావనుకోలేదు గౌరయ్య, ఇంకా పెద్ద మనిషి అనుకున్నాను. చెడిపోయిన దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటావా? ఎవడి వల్ల పుట్టిన కొడుకును ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావా? నీకు సిగ్గు, అభిమానం రెండూ లేకపోవటమే కాదు, పాపం, మహాపాపం, ఘోర పాపం చేశావయ్యా. దేవుడు ఇంక నిన్ను క్షమించి సహించి ఊరుకుంటాడా అన్నాడు గుక్క తిప్పుకోకుండా. గౌరయ్య తాపీగా గోడ కానుకుని కూర్చున్నాడు. బొడ్లో నుంచి పొగాకు కాడ తీసి చుట్టబెడుతూ, నాకు దేవుడే చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడు అన్నాడు అవధాని. ఆ పిల్లాన్ని నేను పెంచుకుంటాను, ఆ పిల్ల ఇంట్లో పాడుంటుంది అన్నాడు గౌరయ్య. లేచిపోయిన దాన్ని ఏలుకుంటావా అన్నాడు శేషగిరి తన చెవుల్ని తాను నమ్మలేక. ఏలుకోటం సేగదరగా, నాకంటే సగం చిన్నదాన్ని పెళ్లి చేసుకుంటే లేచిపోక ఏం చేస్తుంది? ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది? తిండి బట్ట ఇస్తే కుర్రాన్ని సాక్కుంటా ఇక్కడే పాడుంటుంది అన్నాడు గౌరయ్య. అవధాని వికటాట్టహాసం చేశాడు. దేవుడు చెప్పాడా నీకు? ఏ దేవుడయ్యా? రంకుదేవుడా? మహా తపస్సు చేసిన వాళ్ళకి దిక్కులేదు గాని. నాకు దేవుడు కనిపించాడు, నేను దేవుణ్ణి చూశాను అన్నాడు మొండిగా గౌరయ్య. అప్పుడు అతని కళ్ళు మెరిశాయి. ఇప్పుడైనా దాన్ని, ఆ పిల్లాన్ని ఎక్కడికైనా పంపించేశాయి. ఇంతటి అన్యాయాన్ని మేము ఒప్పుకోం అన్నాడు కరణం. నిన్ను గుడి ఛాయలు కూడా రానివ్వం అన్నాడు అవధాని. ఊరు ఊరంతా ఏకమవుతుంది గౌరయ్య, మంచిగా చెప్తే వినటం లేదు నువ్వు. మేమంతా చేతులు కట్టు కూర్చోలేదు, జాగ్రత్త అన్నాడు మునుసుబు. ఒక్కసారి గౌరయ్య లేచాడు. గోడవారనే ఉన్న గుణపం తీశాడు. ఎవడ్రా నాయాలా నా మీదకు వచ్చేవాడు? నేనొకరు సొమ్ము తిన్నానా? అసలు మిమ్మల్ని ఇక్కడికి నేను రమ్మన్నానా? నువ్వెవడువయ్యా నాకు నీతులు చెప్పడానికి?
నా వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఒక్క ఏటుకు తేగేస్తాను. రమ్మను ఎవడొస్తాడు అని అరిచాడు గౌరయ్య. అతని ఒళ్ళు ఆవేశంతో ఊగిపోయింది. అతను పేలుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. అతని ఆకారం, అతని రౌద్రం చూసేసరికి వెట్టివాడు భయపడిపోయి నోరావలించాడు. అవధాని లేచాడు. తక్కిన వాళ్ళందరూ కూడా లేచారు. అయితే దాన్ని వదలమన్నమాట అన్నాడు అవధాని. వదలను అన్నాడు గౌరయ్య. అయితే నిన్ను వెలేస్తున్నావు. చాకలి మంగలి రానే రారు సరికదా. నీ పొలం పనులకి పాలేరుతనానికి ఎవరొస్తారో చూస్తాను అన్నాడు అవధాని. మునుసబు వెట్టివాడి కేసు చూసి ఈవేళ ఊళ్ళో టముకు వేయరా అన్నాడు. గౌరయ్య ఉగ్రంగా ఉరిమి చూసి పోండయ్య పెద్ద మనుషులు, ఇలాంటి యదవుళ్ళో ఉండమన్నా ఉండను. నా పిల్లాన్ని ఈ యదవుల మధ్య తిరగనివ్వను థూ అని కాండ్రించి ఉమ్మేశాడు. వెళ్ళిపోయి అవధాన్ని బృందాన్ని చూస్తూ వారం రోజులు తిరిగేసరికి గౌరయ్య ఇల్లు తాళం వేసింది. గౌరయ్య టౌన్లో ఇల్లు కొన్నాడని, ఇక్కడ ఊళ్ళో ఇల్లు పొలము అమ్మకం పెట్టాడని తెలిసింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.